తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పట్టాభి ఇంటి నుంచి బయలుదేరారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఆపాలంటూ పట్టాభితో కలిసి టీడీపీ నేతలంతా జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురిని టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు దాడికి గురైన పట్టాభిని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని స్వయంగా వెళ్లి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన పట్టాభి కారును కూడా పరిశీలించారు. ఇనుప రాడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విజయవాడలో పట్టపగలు పట్టాభిపై దాడి చేయడం వైసీపీ గుండారాజానికి నిదర్శనమని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ అండతోనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. పట్టాభిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఒక్కో బ్యాచ్ చొప్పున వచ్చిన దుండగులు పట్టాభి టార్గెట్ గా దాడి చేశారు. కారు అద్దాలను ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపించింది. దాడి చేసిన దుండగులు బైక్లు, వాహనాల్లో పారిపోవడం కూడా రికార్డ్ అయింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పట్టాభి ఇంటి నుంచి బయలుదేరారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఆపాలంటూ పట్టాభితో కలిసి టీడీపీ నేతలంతా జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు దాడికి గురైన పట్టాభిని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ఇక విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాకేష్, పట్టాభికి వైద్యం ఎలా కొనసాగుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఎస్, మొత్తానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిని ప్రస్తుతం విజయవాడలోని ఈఎస్ఐ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే అక్కడ వైద్య పరీక్షలు పట్టాభికి జరుగుతూ ఉన్నాయి. ఉదయం దాడి జరిగింది కాబట్టి ఆ దాడికి సంబంధించి ఎక్కడెక్కడ ఇంజ్యూరీస్ అయినాయి ఏంటి అనేది ఈఎస్ఐ వైద్యులు పట్టాభిని పరిశీలిస్తూ ఉన్నారు. అవసరమైన మేరకు ఇక్కడ వైద్యం చేసిన తర్వాత ఇంకా రిక్వైర్ సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి పట్టాభి కోరుకున్న హాస్పిటల్కి తర్వాత తీసుకెళ్తారు. అయితే ముందుగా ఈఎస్ఐ హాస్పిటల్లో అయితే పోలీసుల దగ్గరుండి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈఎస్ఐ హాస్పిటల్ వద్దే ఉన్నాం. ఈఎస్ఐ హాస్పిటల్లోనే ప్రస్తుతం పట్టాభికి వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నేతలను, పట్టాభిని, తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా దగ్గరలోని స్టేషన్లన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలను తీసుకువెళ్లారు. పట్టాభిని మాత్రం ప్రస్తుతం ఈఎస్ఐ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ వైద్య చికిత్సలు చేస్తూ ఉన్నారు, టెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈఎస్ఐ హాస్పిటల్ వద్దకి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, అధికార ప్రతినిధి రఫీ, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ మహిళా కార్యకర్తలు వీళ్ళంతా ఉన్నారు. ముందుగా ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుతో మాట్లాడడం చెప్పండి. దాదాపు ఉదయం నుంచి కూడా పట్టాభి ఇంటి దగ్గర పరిస్థితిని చూసాం. పోలీసులు ఎక్కడికక్కడ, మీరు ముఖ్యమంత్రిని కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంటే మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈఎస్ఐలో పట్టాభికి వైద్య చికిత్సలు చేస్తూ ఉన్న పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది అత్యంత దారుణం. మేము
సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ప్రజాప్రతినిధులు 10 మంది వైద్యులతో ఉంటే మమ్మల్ని అక్రమంగా అడ్డుకున్నారు. అలాగే పటాభి ని బై ఫోర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అది కోవిడ్ హాస్పిటల్ అని తీసుకొచ్చి ఈఎస్ఐకిలో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి పోలీసులు తీసుకొచ్చారు. అలాగే వారికి చేతి మీద, కాలు మీద ప్లస్ హెడ్ మీద పెంకులుగా గుచ్చుకుని చాలా ఇంజూరీ అయింది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అత్యంత దారుణం. లాస్ట్ టైమే పటాభి గారు దాడి జరిగినప్పుడు వాళ్ళకి వారు పట్టుకుని ఉంటే, వాళ్ళకి శిక్ష చేసి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు. అలాగే గత నెలల నుంచి పటాభి నా మీద దాడి జరగడానికి చూస్తున్నారు, దాడి చేయడానికి చూస్తున్నారు. నాకు రక్షణ ఇవ్వండి, మీ వారి బాధితులు జిల్లా మంత్రులే అని ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి వాళ్ళకి రక్షణ కల్పించకుండా, ఈయన భద్రత కల్పించకుండా, అట్లీస్ట్ పాత కేసులో ఈయన మీద దాడి ఎవరు చేశారో తెలిస్తే వాళ్ళని పట్టుకున్నా సరే ఈ పాటికి ఇప్పుడు ఇవి పని చేసేవారు కాదు. అలా బొండామ్మ గారు కానీ, బుద్ధాయంకన్ గారు కానీ మీద ఇప్పుడు ఈరోజు అచ్చెన్నాయుడు గారిని చూడండి, ఎందుకు ఆయన మీద అన్ని సెక్షన్లు కేసు పెట్టాలి? ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రభుత్వం ఉండదు. పోలీసు వారు కూడా సెక్షన్స్ పెట్టేటప్పుడు ఏ సెక్షన్ పెట్టాలో అన్నది అచ్చెన్నాయుడు గారి మీద కేసు కానీ, సీఎం ఇల్లు ముట్టండి కేసులు కానీ, వాళ్ళు ఏ సెక్షన్ పెట్టాలో కూడా తెలియట్లేదు. పైన అధికారి మీకు మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మీకు చెప్తారు. మీరు కానీ మీరు డ్యూటీ మీరు చేయాలి. మీరు డ్యూటీ ప్రకారం చేయవలసిన పోలీసులు ఈ విధంగా చేయటం కొరకాదు. సీఎం గారికి ప్రజాప్రతినిధులుగా సీఎం గారు రిప్రజెంటేషన్ ఇస్తానికి తప్పే ఉంది. వెళ్తాం, సీఎం గారికి అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాం, లేకపోతే వచ్చేస్తామని తెలిసిన సార్ బై ఫోర్స్ దేవినేని ఉమ్మ గారిని కానీ, బొండ ఉమ్మ గారిని కానీ, అలాగే బుద్ధాయంకర్ గారిని కానీ బై ఫోర్స్ అలా వెహికల్ ఎక్కిన తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయడం కూడా దారుణం. మేమన్నా మేము ధర్నాజీ కార్యక్రమం కానీ ఏదైనా పిలిపిస్తే అనుకోవచ్చు. మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నా చంద్రబాబు నాయుడు మా ప్రజాప్రతినిధులు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ జరిగిన సంఘటనలన్నీ వివరిస్తారన్నారే తప్ప మేమేళ్ళు అక్కడ ధర్నా చేస్తానల్లా. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారో తెలియదు, తెలియట్లేదు, దాన్ని స్పందించడం లేదు. కాబట్టి వారికి తెలియపరచడానికి మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తానన్నాను తప్ప డీజీపీ గారు పట్టించుకోవట్లేదు, డీజీపీ గారికి విన్నపత్రం ఇచ్చినా పట్టించుకోవట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందా లేదా తెలియపరచడానికి వెళ్దానన్నా తప్ప ఈ విధంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. పటాభి గారికి జరిగిన దాడిని వెంటనే ఖండించాలి. ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకుని ఆర్డర్ ఇవ్వాలి. వెంటనే వారు దాడి చేసిన వారిని అందరినీ పట్టుకుని శిక్ష వేయాలని మీ ద్వారా తెలియపరచుకున్నాను. చూస్తున్నాను కదా, ఎమ్మెల్సీ సత్యనారాయణ రావు చాలా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాడి జరిగిన ఇష్యూస్ అన్ని కూడా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువెళ్దాము అంటే ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి. అధికార ప్రతినిధి రఫీ ఉన్నారు. రఫీ గారు చెప్పండి, ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం, ఈ 20 నెలల కాలంలో దాడులు ఎక్కడెక్కడ జరిగినాయి అన్ని కూడా ముఖ్యమంత్రికి తెలియజేస్తామంటే, చూసాం పట్టాభి నివాసం వద్ద పోలీసుల తోపు లాట, ఉద్రిక్త పరిస్థితి, గంటపాటు పోలీసులు పార్టీ కార్యకర్తలందరినీ పక్కకు నెట్టేసి నేతలను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పట్టాభిని ఈఎస్ఐ హాస్పిటల్లో చికిత్సలు చేస్తాం. అదేనండి, ఇప్పుడు స్వచ్ఛందంగా పట్టాభి గారే ఆసుపత్రికి వస్తామని చెప్పి చెప్తే బలవంతంగా పోలీసు జులుంతో, పోలీసు బలగాలతో తీసుకురావడం జరిగింది. అది మా కార్యకర్తలు ఒప్పుకోలేదు. స్వచ్ఛందంగా ఆయన వస్తా అన్నాడు. వస్తున్నప్పుడు ఆ జీప్లో కాదు, అంబులెన్స్లో తీసుకునిరాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము. ముఖ్యమంత్రి గారికి జరుగుతున్నటువంటి విషయాలు చెప్పాలని మా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆ పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళని వెళ్ళనివ్వకూడదు అనేటువంటి ఒక ప్లాన్తో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించి ఏ స్టేషన్ తీసుకుని వెళ్ళారో కూడా తెలియదు. పడమటి పోలీస్ స్టేషన్కి కొంతమందిని, ఇంకా వేరే పోలీస్ స్టేషన్కి కొంతమందిని బై ఫోర్స్గా లాగి వ్యాన్లో ఎక్కించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ కాదు ప్రథమ చికిత్స, ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కంటే ఇక్కడికి వచ్చాము. ఈఎస్ఐ హాస్పిటల్లో ఆయన్ని ప్రాథమిక చికిత్స చేస్తూ ఉన్నారు, కేసు కూడా నమోదు చేసుకుంటా ఉన్నారు ప్రాథమికంగా ఏం జరిగింది ఏంటి చెప్పి. ఆ తర్వాత ఎక్స్రేలు ఏదైనా స్కానింగ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయిన తర్వాత మాకు అనుకూలమైనటువంటి హాస్పిటల్, ఆయనకి మంచి చికిత్స ఇచ్చేటువంటి హాస్పిటల్ ఏది ఉంటే అక్కడికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేశాము. అయితే రాష్ట్రంలో ఈ ఒక్క సంఘటనే కాదు, అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో అనేక రకమైన దాడులు, 1300 దాడులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరిగింది. 8 నుండి 10 మంది దాకా చనిపోవడం జరిగింది, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. పట్టాభి గారి మీద, ఆయన వెహికల్ మీద జరిగినటువంటి దాడిని, ఆయన కారుని మీద జరిగిన దాడి సందర్భంగా కేసు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కానీ డీజీపీ గారు, ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారు ఏ రకంగా స్పందించకపోకుండా మిన్నకుండి ఉండిపోవటం వల్లనే ఇవాళ దుండగులు వచ్చి ఒక 6 మంది
ఆయన ప్రాణాలు తీయాలని చెప్పేసి వచ్చారు, ఆయన చంపాలని చెప్పి వచ్చేసారు. సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, అవి కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. అదే ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కారులో నుంచి లాగి చంపాలని చెప్పి ప్రయత్నం చేశారు, అది కుదరలేదు కాబట్టి. అక్కడ ఇది పగలు కాబట్టి చాలామంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పారిపోయారు మోటార్ సైకిల్ మీద కార్ల మీద. ఒక పద్ధతి ప్రకారంగా రెక్కి నిర్వహించి ఈయన మీద దాడి చేశారు. ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పథక రచన చేసి ఈ రకమైనటువంటి దాడి చేశారు. ఇది రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్క సంఘటన ఇలాంటిది జరగలేదు. శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా కాపాడబడింది. ఇవాళ ఎవరికి రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీసులు ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది సరైంది కాదు. చూస్తున్నాం కదా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా మండిపడతా ఉన్న పరిస్థితి. చెప్పండి, పట్టాభికి వైద్య పరీక్షలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్ట్ చేశారు, ఇక్కడేం పట్టాభికి చికిత్స చేస్తున్నారు? నిజంగా ఇలాంటి దారుణాలు ఇలాంటి ఘోరాలు ఈ 24 పాలనలు చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక వ్యక్తి తను ఉన్న వాస్తవాలను బయటపెట్టినందుకు అతను హతమార్చడానికి ఇంతటి దారుణాలకు పాల్పడడం చాలా విచారకరం. పైగా ఈ రోజు చూసుకుంటే మనం ఒక లోపల పట్టాభికి ఏదైతే వైద్య పరీక్షలు చేస్తుండగా ఆయన బట్టలు తీసినాక కాలుపై తొడ మీద ఎటువంటి డ్యామేజ్ దెబ్బలు తగిలినా ఏంటి అనేది లోపల నుంచి వచ్చిన ఫోటో ఇది. పట్టాభికి ESI హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, వైద్య పరీక్షలు చేస్తున్నారు, ఎక్కడ ఇంజూర్ అయింది ఏంటి అనేది కూడా టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న ఫోటో లోపల పట్టాభి తొడపై గాయాలైన పొద్దున జరిగిన దాడిలో ఆ ఫోటోనే మనం లోపలిది మనం డిస్ప్లే చేస్తున్నాం TV5 లో. ఈ విధమైన గాయాలు లోపల జరిగినాయి, తలపైన గాయాలైనవి, వీటన్నిటికి సంబంధించి ESI లో టెస్ట్ జరుగుతుంది. అమ్మ చెప్పండి, చూస్తున్నాం ఈ విజువల్స్ అన్ని కూడా, ఇంకా విజువల్స్ ఉన్నాయి చూసాం. ఇది పట్టాభి తలపైన చూస్తున్నాం ఆయనకి గాయమైన ఫోటో ఇది. లోపల ESI హాస్పిటల్లో వైద్యులు ట్రీట్మెంట్ చేస్తుండగా తీసిన ఫోటో ఇది. ఆయన గాయం చాలా క్లియర్ కట్గా తలపైన ఎటువంటి గాయమైంది ఏంటి అనేది కూడా మనం చూపిస్తూ ఉన్నాము. ఇది పట్టాభికి సంబంధించి లోపల ట్రీట్మెంట్కు సంబంధించి కానివచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ లోపలే తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. అమ్మ చెప్పండి, చూస్తున్న గాయాలు తొడపైన తీవ్రంగా గాయమైంది, తలపైన ఇంజ్యూర్ అయిన పరిస్థితి. మీరు కూడా లోపలికి వెళ్ళి పట్టాభిని చూసి వచ్చారు, ఏవి ఇంకా ఏ విధమైన గాయాలు ఉన్నాయి, ఇంకా ఎటువంటి పరిస్థితి ఉంది పట్టాభి? నిజంగా చెప్పాలంటే పట్టాభి ఒక మొండి మనిషిలాగా అతను తట్టుకుంటున్నాడు, కానీ అదే సామాన్యుడైతే ఈ పాట కింద పడిపోయేవాడు. అక్కడ బలమైన గాయాలు అతని తొడ మీద విపరీతంగా ఎర్రగా అసలు ఎంత దెబ్బ తగిలిందంటే చాలా. తను ఏంటంటే ఒక మొండిగా ఉన్నాడు, తల మీద చూసుకుంటే పైన బ్లడ్ కూడా బయటకు వచ్చినంత గాయాలున్నాయి. పైగా చేతికి ఇప్పుడు ఈ చేయి పైకెత్తలేని పరిస్థితి ఉంది, కాలు నడవలేని పరిస్థితి. అక్కడ ఇంటి దగ్గర ఆయన అక్కడ ఉంటే పోలీసులు ఆ వెహికల్స్ లో లిఫ్ట్ చేశారు. ఆ లిఫ్ట్ చేసే విధానం కూడా ఎలా ఉందంటే ఒక పక్కన దెబ్బ తగిలిన వ్యక్తిని తీసుకొచ్చి ఆయన నడవలేని పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అక్కడ ఏదో కోవిడ్ ఉందని చెప్పేసి ESI తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న జరిగింది, 10 జరిగింది, ఇప్పుడు దాదాపు 2 అవుతుందా 3 అవుతుందా, మరి ఇంత టైం ఒక పేషెంట్ ని ఇబ్బంది పెడతాం. పైగా మా మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తికి ఇలాంటి దారుణాలు జరిగినాయి అంటే ఎంతో బాధపడి ఆయన ఇవాళ పటాభి గారి ఇంటికి వస్తే వీళ్ళందరూ కలిసి సీఎం గారు తాడేపల్లి వెళ్లి సీఎం గారికి, అయ్యా బాబు నీ పాలనలో ఒక సామాన్య మనుషులకి, ఒక పట్టాభి అయిన వ్యక్తికి, జాతీయ అధికార ప్రతినిధికి ఇంత ఇదిగా జరిగింది అని విన్నవించుకోవడానికి నీ దగ్గరకు వస్తానికి మా ఎమ్మెల్యేలు వస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. అంటే ఏంటి, ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది ఒక నియంత పాలన? మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. కేవలము ఇది ఒక రాక్షసుడు పరిపాలిస్తే రాజ్యం ఎలా ఉంటుందో ఉంది, కానీ ఇవాళ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించట్ల ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో, ఎవరైతే గొంతెత్తి మీద విమర్శలు చేస్తారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఇవాళ అధికార బలం ఉంది, 151 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఇబ్బంది అంటున్నారేమో, కానీ కేవలం ఇది మీకు వినాశ కాలానికి దాపరిస్తుందని నేను చెప్తున్నాను. తప్పనిసరిగా మీరు ఒకటే ఆలోచించండి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. ఒకసారి మీరు రాజ్యం వెళ్తారు, ఇంకోసారి ఓడిపోతారు, కానీ ప్రజలందరూ సమానం, ఒకరికొకరు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ కక్ష సాధింపు చర్యలు మీరు ఇలాంటివి చేయడం ఏమాత్రం సబబ్ కాదని నేను తెలియజేస్తున్నాను. చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. చెప్పండి, ఏం చెప్తారు పూర్తిగా పట్టాభికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి,
పూర్తిగా గాయాలైనవి మనం విజువల్స్ లో కూడా చూపిస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఈ ఫేక్ సీఎం కి ఒక చెప్పదలుచుకున్నా. పట్టాభి ఫ్యాక్షన్ రాజ్యంలో పుట్టలేదు, కనకదుర్గ పాదాల చెంత పుట్టాడు. ప్రశ్నిస్తూనే ఉంటాడు, ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఇలా దుర్మార్గమైన చర్య ఈ ఫేక్ సీఎం ఇప్పటికైనా మానుకోవాలి. మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కనీసం అపాయింట్మెంట్ వచ్చి కలుద్దామని కూడా నువ్వు పబ్జీ ఆడుకుంటా ఈ చోట్లేదు కాబట్టి కలుద్దాం అనుకున్నారు. దాని మీద చేయడం చాలా దారుణం తెలియజేస్తాం. ఇది చూసాం కదా మొత్తానికి. సో ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద అయితే పట్టాభికి వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాసేపట్లోనే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయనకి ఎక్కడెక్కడ ఇంజ్యూరీస్ అయినాయి ఏంటి అనేది అన్ని నోట్ చేసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం లోపల హెడ్కి అయితే తీవ్రంగా గాయమైంది, అలాగే కాలి తొడపై కూడా గాయాలైన విజువల్స్ అన్ని కూడా మనం చూపించడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మరి పట్టాభిని మరి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ మెరుగైన వైద్యం అందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను కూడా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తా ఉంది.